హలో అండి, అందరికీ విష్ యూ ఆ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మన న్యూ ఇయర్కి అందరం కేక్స్ చేసుకొని తింటాం కదా, కానీ పాపం బబుల్కి మనం కేక్ పెట్టలేము. ఎందుకంటే బర్డ్స్కి ఆయిల్, షుగర్, సాల్ట్ పెట్టలేము అనమాట. పెడితే వాటి లైఫ్ తగ్గిపోతుంది, ప్లస్ వేరే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నాకు మంతన్ గారు గుర్తొచ్చారు, ఎందుకంటే ఆయన రెసిపీస్ అన్నీ అలాగే ఉంటాయి కదా. సో నాకు ఏ రెసిపీ చేయాలా అంటే ఒక పాత రెసిపీ ఒకటి గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్లీ అది కాదు, కాపు కొంచెం అలాంటిదే ట్రై చేస్తున్నాను, చూడండి. సో దానికోసం నేను ఫస్ట్ వాల్నట్స్తో కాసేపు కుస్తీ పట్టాను, అంటే పగలగొట్టడానికి. నా వల్ల కాలేదని బబుల్ని ప్రవేశపెట్టాను అనమాట. బబుల్ మన బాహుబలి టైప్ కదా, వచ్చి రెండే రెండు సార్లు కొరగ్గానే దెబ్బకు మొత్తం వచ్చేసినాయి అనమాట లోపల ఉన్న పప్పు అంతా. సో అలా నాలుగు ఇచ్చాను, నాలుగు ఇస్తే నాలుగు కొరికేసింది. తర్వాత ఐదోది ఇచ్చి నువ్వు పండగ చేసుకొని దానికి ఇచ్చేసాను అనమాట. మొత్తానికి వాల్నట్ మనకి రెడీ అయింది. ఆ తర్వాత ఇంకా మన రెసిపీ కోసం ఏమేం తీసుకున్నాను అంటే, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత పంకిన్ సీడ్స్ తీసుకున్నాను, అంటే గుమ్మడి గింజలు అనమాట, 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. యాక్చువల్లీ సన్ఫ్లవర్ సీడ్స్ ఎక్కువ ఎందుకు తీసుకున్నాను అంటే మకావ్స్కి ఫ్యాట్ ఎక్కువ కావాలన్నమాట, అందుకని. తర్వాత ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను, ఫ్లాక్స్ సీడ్స్. తర్వాత చియా సీడ్స్ వేస్తున్నాను. ఇవన్నీ 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ ఎక్కువ వేసాను అన్నాను కదా. ఆ తర్వాత చెనక్కాయ పప్పులు వేసాను, జీడిపప్పులు వేసాను, తర్వాత బాదం పప్పులు వేస్తున్నాను. ఇవన్నీ కాకుండా ఖర్జూరం ఒక 15 తీసుకున్నాను అనమాట. సో ఖర్జూరం లోపల విత్తనాలు తీసేసి ఫస్ట్ ఖర్జూరం వరకు నేను గ్రైండ్ చేశాను. ఆ పల్పును పక్కన పెట్టేసి మిగిలిన సీడ్స్ అన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేశాను అనమాట, కొంచెం మధ్యలో ఆపాపి చేశాను. అవంతా అయిన తర్వాత మళ్ళీ పక్కన పెట్టిన ఖర్జూరం కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేశాను, అంటే మొత్తం ఒకసారి కలవాలి కదా అని. కలిసిన తర్వాత ఇప్పుడు దాన్ని బేక్ చేయబోతున్నాను నేను. బేక్ చేయడానికి నేను బేకింగ్ ట్రే ఒకటి తీసుకొని దాని మీద పార్చ్మెంట్ పేపర్ వేస్తున్నాను. తర్వాత దీన్ని మనం రకరకాలుగా షేప్స్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మనం కూడా తినచ్చు, జస్ట్ బర్డ్స్కి పెడుతున్నాను అంతే. సో అలా రకరకాలుగా షేప్స్ చేశాను, కానీ చాలా టైం పడుతుందని మొత్తం ఉన్న మిగిలిన పల్పునంతా ఇలా స్ప్రెడ్ చేసేసి చాక్తో కట్ చేసేసాను. చాలా ఈజీగా అయింది, లేకపోతే ఈ రోజంతా పట్టేదేమో నాకు అలాంటి షేప్స్ చేయాలంటే. ఇంకా మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసామన్నమాట, బేక్ చేయాలి. 160 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ బేక్ చేశాను నేను. ఒక్కోసారి మీ ఓవెన్ పట్టి టైం అటు ఇటు అవ్వచ్చు. నేను 10 మినిట్స్ చేశాను, మీకు 15 మినిట్స్ అవ్వచ్చు, ఒక్కోసారి 7-8 మినిట్స్లోనే అయిపోవచ్చు, ఒకసారి చూసుకోండి. తర్వాత ఇంకా ఇప్పుడు బబుల్కి పెట్టే ముందు కొన్ని ఆరబెట్టాను. ఆరబెట్టినవి కొన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేశాను. కొన్ని ఏమో నేను ఒకటి రెండు తిన్నాను, బాగున్నాయి. బబుల్కి కూడా ఇచ్చాను, హ్యాపీగా తినిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, తింటుంది హ్యాపీగా. సో మొత్తానికి వీడియో అదండి. ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కొత్త అయితే వెళ్ళి చూసి చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.